ఇలా వస్తువులన్నీ పగలగొట్టడానికి వాడికి ఏమిటి సంబంధం? అయినా వాడితో నీకేం పని? అన్నాయి కదా వాడి గొంతుకి రాకి బిగిద్దామని. నీకేమైనా పిచ్చ కిందా? పిచ్చ నాకు కాదు, నువ్వు కన్నావే కొడుకు వాడికి. అన్నయ్య నీ మర్యాద లేకుండా ఏమిటి ఆ మాటలు? అన్నయ్య అంటే గొప్ప అన్నయ్య అసలు పళ్ళు రాలు కొడతాను జాగ్రత్త. ఎందుకే వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి చేసుకుంటున్నా? నేను అడుగుతానుండు, ఏం చేశాడమ్మా? ఏం చేశాడా చెప్తా బామ్మా. ఇంతవరకు నేను కాలేజ్ లో తలెత్తుకుని తిరిగేదానా? ఇప్పుడు వాడు చేసిన పనికి తల దించుకోవాల్సి వచ్చింది. మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామా, సినిమాకి వెళ్తామా, హోటల్ కి వెళ్తామా అని అసహ్యంగా అడిగాడంట. సరే సరే నువ్వు అడవకు, ఆ గాడిదను రాని, వాడి సంగతి నేను తెలుస్తాగా. చేసినంతా చేసి ఏ నవ్వొకటి. అందరూ ఫోటోలో పడతారు. ఫోటో ఏంటి మన మీద పడింది? ఏంటి తలకు మీసాలు ఉన్నాయి? ఓహో తిరగబడిందా? ఇటు చూడు ఎరి వీళ్ళు. ఒరే ఇల్లేమన్నా ఖాళీ చేస్తున్నారా? ఫోటోలు ఎగిరెగిరి వచ్చి మీద పడుతున్నాయి. అదేం కాదు, ఆ దెయ్యాలు కాలేజీకి వెళ్ళి అమృతకు జరిగిన సంగతి చెప్పారు. అది ఇక్కడికి వచ్చి వేరే లెవెల్లో చిందులేస్తుంది. అది సంగతి. ఎందుకురా భయపడతావు? నీ చెల్లెలే కదా, నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు, మేము తర్వాత కలుస్తావు. అబ్బా లోపలికి వెళ్ళి ప్రాబ్లం క్లియర్ చేసి రా. పాల్ పాల్. నా పేరు గోపాల్, పైకి రావా? నువ్వు పోయించుకునే అరగిత పాలకి పైకి రావాలా? పోయిన పాలకే డబ్బులు ఇవ్వలేదు. నీ మొహానికి డైలాగ్ ఒకటి. ఏంటి శివరా, పాట ఆపేశా? ఆహా ఆడు, నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది గండు చీమ ఓ గండు చీమ. ఏంటిది సింబరణ అదృశ్యం అయిపోయి షకీలా కనపడుతుంది? ఆహా షకీలా అయినా పర్వాలేదు. షకీలా ఏంటి, ఏంటి అలా చూస్తున్నావు? ఓ మా బాబాయ్ భవానీ శంకర్ గారు చూస్తున్నాడనా? వాడి గోడ రంగు తప్ప గోళ రంగు తెలియదు, ఆడాళ్ళ గురించి అసలే తెలియదు. వాడొక పిచ్చవదవా బట్టతలా వాడును. రా షకీలా రా, నీ బిగి కౌగిల్లో నన్ను బంధించి చంపేతాయి. చంపుతారా? ఒక్క ముద్దు పెట్టు నా పెదవులపై, ఒక్క ముద్దు పెట్టు. నేను ఎడతారా నీకు ముద్దు? అయ్యయ్యో షకీలా నేను లోయలో పడిపోయాం, కాపాడండి కాపాడండి. ఏంటి నువ్వు షకీలా లోయలో పడిపోయారా? ఏంట్రా నాది బట్టతల, నాకు లేడీస్ కి బీట్ కొట్టడం తెలీదా? నా మన్మదలీల గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి బెధవా? ఒక్కసారి టచ్ చేశారంటే లైఫ్ లాంగ్ డిక్కడాయి డిక్కడాయి నా చుట్టూ తిరగాల్సిందేరా? ఆ దరిద్రమైన మలయాళం సినిమాలు చూసి కళ్ళగంట మానేసి వెళ్ళి టీ పట్రా. ఏంట్రా చూపు చెత్త ఫేస్ నువ్వును? మా అన్న నిన్ను కంట కంటే ఏ గాడిదను కన్నట్టయితే బరువులు మోసుకొని బతికేది. మా నాన్న తర్వాత వాళ్ళ నాన్నకన్న గాడిదో నువ్వే. ఏంట్రాను కౌంటర్లు ఇస్తున్నాడు కౌంటర్లు, నాకు అరికి పోగులు పెడతా. ఏం సార్ ఇది, కొంచెం కూడా బాధ్యత లేకుండా ఆటో ఆక ముందు దిగారు. నేను ఆటో ఎక్కితేనే కదరా దిగటానికి. ఎక్కలేదా? నీ స్పీడ్ తగలయ్యా. రైల్వే స్టేషన్ దగ్గర జడ్జి గారు అడ్రస్ చెప్పి సామాన్ లోపల పెట్టి నేను ఎక్కడ ముందు లాగించేసావు కదరా. అంత స్పీడ్ వచ్చానండి. సారీ సార్, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. డబ్బులా? ఎందుకు, నేను ఎక్కలేదుగా. మీరు ఎక్కపోయినా మీ లగేజ్ ఎక్కింది కదండి, డబ్బులు ఇవ్వాల్సిందే. ఎంతమ్మా? 99 రూపాయలు అండి. మీ మనసు పెద్ద చేసుకుని ఇంకో 10 రూపాయలు ఇస్తే హ్యాపీగా వెళ్తాను. ఆహా ఒక్కసారి లారా, మంచి షర్టు. ఏమండి కాఫీ? అక్కడ పెట్టి కొంచెం మంచిగా పడరా. అమ్మా అమ్మా అమ్మా. ఎవరు? ఎవడో బిచ్చగాడే ఉంటాడు, కొంచెం భీమేసి పంపించు. మావా నేను బిచ్చగాడే కాదు, మీ కిమ్ముని కృష్ణమూర్తిని. అయితే నేను అన్నది కరెక్టే. అవును హైదరాబాద్ నుంచి వస్తే ఏం తెచ్చావరా? ఏం తెచ్చారా? ఇదేంటి రా, ఏదో విస్కీ బాటిల్ ఇచ్చేయండి, పెద్ద బిళ్ళ బిచ్చావు. ఒరేయ్ నీళ్ళు మంచి టేస్ట్ గా ఉన్నాయి, ఎక్కడ కొన్నావు? కొనలేదు మావా, ఎవరో ట్రైన్ లో వదిలేసి వెళ్ళారు, నీకోసం తెచ్చాను. ఒరేయ్ కీము, ఈ పిచ్చి చేష్టలు ఇంకా పోలేదా నీకు? ఎక్కడ పోతాయి ఇదేనా రావడం?
హైదరాబాద్ కు పని మీద వెళ్ళావు కదరా, ఏమైంది? మా బాబాయ్ దగ్గర పనిలో జాయిన్ అయ్యాను. మీ బాబాయ్ ఏం చేస్తున్నాడు? ఆయన నాలాగే పని కోసం వెతుకుతున్నాడు. నవ్వకండి, ఆయనకు పెద్ద ప్యాలెస్ లో రంగులేసే పని దొరికింది. పని మొదలైతే మిమ్మల్ని అందరినీ చుట్టూ కుదరదని ఒకసారి చూసిపోదామని వచ్చాను. ఇంతగా అరవింద్ చంద్రులు ఎక్కడ? వాళ్ళు గుడికి వెళ్ళారా? ఇంతలో నువ్వు స్నానం చేస్తాయా రవ్వు, అమృత కాలేజ్కి వెళ్తూ నిన్న అక్కడ దించేసి వెళ్తుంది. వెళ్ళు అమృత, ఇంత స్పీడ్ వద్దు ప్లీజ్. ఎలా ఉంది నా డ్రైవింగ్? పెహలే అప్పోలోకి వెళ్ళాలనిపించింది. ఏంటి చుట్టుపక్కల అంతా డ్రైగా ఉంది? ఆడపిల్లలకి ఏమైనా ప్రొహిబిషన్ పెట్టారా? ఒక్క ఆడపిల్ల కనిపించడం లేదు. నీ ఫ్రెండ్స్ చూడడానికి వచ్చావా, అమ్మాయికి లైన్ వేయడానికి వచ్చావా? లైన్ కాదు కదా, నేను రోడ్ వేసినా ఒక్క అమ్మాయి నన్ను కన్నెత్తి చూడదు. ఇలాంటి డ్రై ఏరియాకి మీ అన్నయ్య ఎందుకు వస్తాడు అంట? ఇవాళ అక్టోబర్ 30, మర్చిపోయావా? చిన్న చనిపోయిన రోజు చిన్నకి సంవత్సరికం పెట్టడానికి వచ్చారు. హాయ్, పాస్తా చేవల. ఏంటి, జూహీ చావ్లానా? జూహీ చావ్లా కాదు, పాస్తా చేవల. అంటే ఏంటి? ఓర్ని, ఇది కూడా తెలియకుండా కాలేజీలో అడ్మిషన్ ఇచ్చారా? ముందు ఇది నేర్చుకోండి, తర్వాతే కాలేజ్. రే, మీరు ఇక్కడే ఉండండి, పాపలకి ప్రైవేట్ క్లాస్ తీసుకుని వస్తా. వాస్తా చేవల అంటే వీడు ఇంకా వాస్తా చావలా మానలేదా? నీకు సెవరాలు పిచ్చి, తనకి చావలాలు పిచ్చి, ఏదో రోజు పెద్ద రిస్క్ లో పడతారు మీరు. రిస్క్ లేని లైఫ్ మ్యాటర్ లేని పేపర్ లాంటిది, జిప్ లేని ప్యాంటు లాంటిది. ఆ విషయం వదిలే గానీ నన్ను అర్జెంట్ గా రమ్మని ఉత్తరం రాశావు, దేనికమ్మా? హాయ్. హాయ్. ఏంటి ఇద్దరు అంత సీరియస్ గా ఉన్నారు? అబ్బే అదేం లేదే. అవును, కళ్ళద్దాలు బాగాలేదు. కళ్ళద్దాలా? మేము అసలు పెట్టుకోలేదే. అద్దాలు బానే ఉన్నాయి, ఫ్రేమ్ కొంచెం చిన్నదైతే ఫేస్ కి బాగా సూట్ అయ్యేది. మా ఇంటి పక్కనే ఫ్రెండ్ షాప్ ఉంది, రండి డిస్కౌంట్ ఇప్పిస్తాను. రే వదలండి రా, అమ్మాయిని చూస్తే వాళ్ళు వెంటపడాలి, లేకపోతే ఫీల్ అవుతారు. నువ్వు ఎక్కువగా ఫీల్ అవ్వకు, తెలిస్తే ఇంట్లో ఫీల్ అవుతారు. ఒక ముద్దిస్తావా? ఏంటి? రేపే తిరిగి ఇచ్చేస్తాను. నిన్ను అంత సీన్ వద్దమ్మా, ఇప్పుడు నేను ఇస్తాను, రేపు నువ్వు తిరిగి ఇచ్చేయి. పోరా. దేనికి ఒప్పుకోపోతే ఎలాగమ్మా? చూడరా, ఒరే చంద్రు, నన్ను చూస్తే నవ్వుతోందిరా? జోకర్ ని చూస్తే నవ్వరా? ఆ నవ్వు కాదు, లవ్ నవ్వులు, లవ్ నవ్వులు. ఆ నవ్వులు నా కోసం. నీకోసమా? నా కోసం అనుకున్నానులే. చూడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు, అంటే నేను అక్కడ రమ్మన్నట్టేగా. ఇంకా ఆలస్యం ఎందుకు? ఐస్ క్రీమ్ తిందామని ప్రొసీడ్ అవునా, లేకపోతే సినిమా చూద్దామని ప్రొసీడ్ అవునా? సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తిందామని ఉంది, కానీ టెక్నిక్ వాస్తా చావలా విజృంభించు. ఓకే, హాయ్. హాయ్. వాస్తా చేవల అంటే ఏంటి? వాస్తా చేవల, నన్ను నువ్వు వాస్తా చేవల. అర్థం కాలేదా? వాస్తా చేవల, దాన్ని రివర్స్ చే, లవ్ చేస్తావా? నువ్వు నన్ను లవ్ చేస్తావా? ఇప్పుడు చెప్పండి, సినిమాకి వెళ్దామా, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా? మీ ఇంటికి వెళ్దాం. నువ్వు అరవింద్ కదూ? వాళ్ళిద్దరూ చంద్రశేఖర్ కృష్ణమూర్తులు కదూ? మా పేర్లు మీకు ఎలా తెలుసు? మీ చెల్లెలు అమృత మా క్లాస్మేట్. వాడు సిగ్గుపడుతున్నా అంటే మ్యాటర్ సెటిల్ అయిపోయినట్టే, మనల్ని కూడా పరిచయం చేయొచ్చు కదా. ఒరే ఉండరా, మన పేర్లు చెప్పు, మా పేర్లు చెప్పు. వస్తా చావలా, వస్తా చావలా, వస్తా చావలా, వస్తా చావలా, వస్తాంరా మేము. ఆటో త్వరగా, మన వాడి దగ్గర ఆటో ఎక్కుతున్నాడు. పోని పోని, త్వరగా పోని. అదు ఆగండి రా, అందు ఎక్కించుకోండి. రే మళ్ళీ